రాజకీయం ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు. కర్ణాటకలో ఒక్కళ్ళెగలు వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించింది. దాన్ని దెబ్బ కొట్టడానికి లింగాయత్తులకి ఒక్కళ్ళెగలకి రిజర్వేషన్లు పెంచుతా ముస్లిం రిజర్వేషన్లు తీసేసింది బీజేపీ. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ కోణంలోకి తీసుకెళ్ళింది, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్నారు అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు అక్కడ ఆ గొడవలు నడుస్తున్నాయి. తద్వారా ఒక కులానికి సంబంధించి సంతృప్తి పరుస్తుంటే ఇంకొక కులాన్ని రెచ్చగొట్టడం అన్నట్టు. ఆంధ్రప్రదేశ్లో క్రిందటిసారి కాపు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు అంటే బీసీలు దూరం అయ్యారు, ఇవ్వనన్నటువంటి జగన్కి ఓటేశారు. ఇప్పటికి కాపులతో ఏదైతే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే ఆ కాపులు చేరువైతే బీసీలు దూరం అవుతారేమో అన్న భయం ఉంది. ఈ టైంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే రిజర్వేషన్ సంబంధించి మొన్ననే అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం, నేలకు గీసుకునే తీర్మానాలని నేను ఎంతముందే చెప్పాను దాని మీదన, ఏది కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ వర్తింపజేయాలి, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింపజేయడం, దానికోసం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దాకా రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళినా కూడా తోసిపుచ్చింది గతంలోనే. కానీ మళ్ళీ ఊరికినే జనాల కళ్ళు నీళ్లు తుడవడం కోసం శాసనసభలో తీర్మానం చేసి పెట్టారు. అట్లాగే ఏదైతే అనంతపురము ఆ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి బోయ కమ్యూనిటీ వాల్మీకి కమ్యూనిటీకి రిజర్వేషన్స్ అంటూ గతంలో తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది, ఇస్తానని హామీ ఇచ్చింది, ఇవ్వలేదు. మన కాల్వ శ్రీనివాసులు గారు లాంటి మాజీ మంత్రికి ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఆయనకి పదవి అయితే ఇచ్చారు, కానీ మంత్రి పదవి వాళ్ళకేం రిజర్వేషన్స్ అయితే ఇవ్వలేదు. అది సాధ్యం కూడా కాదు, వాళ్ళని ఎస్సీల్లో చేర్చడం అన్నటువంటిది కొత్తగా సాధ్యం కాదు. అది జగన్ ఏం చేశారు, పాదయాత్ర టైంలో నేను హామీ ఇచ్చానంటూ మొన్న అసెంబ్లీలో చేసుకొచ్చారు. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక క్యాంపెయిన్ డైరెక్ట్గా తన పేరుతో పెట్టకూడదు, ఎందుకంటే తన పేరుతో పెడితే మళ్ళీ ఆ వర్గాల నుంచి మైనస్ వస్తుంది, ఏదైతే బోయలు వాల్మీకిలు. అందుకని ఇది వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు. ఏమనంటే 8 మంది గిరిజన ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీ తరఫున గెలిచారు. క్రిందటిసారి కూడా వైసీపీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒకే ఒక్క సీటు మాత్రమే ఎస్టీ ఏరియాలో తెలుగుదేశం గెలుచుకుంది, మిగతా 7 అప్పుడు కూడా వైసీపీని గెలుచుకుంది. ఇప్పుడు 8 మంది వైసీపీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధుల ఫోటోలు పెట్టి గిరిజనేతర బోయ వాల్మీకిలను ఎస్టీలో చేర్చితే ఆదివాసీల మనుగుడికి తీవ్రమైన ఒప్పు, అయినా కనీసం నోరు మీద పని గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంటూ రైట్ చేసుకొస్తూ వాళ్ళ ఫోటోలతో సహా బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే గిరిజన సంఘాలు తిరగబడండి మీకు దెబ్బ కొడతారు అన్నట్టు. ఇంతకుముందు అదే హామీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పేరుతో కాకుండా ఈ కోణాలు నడుపుకొస్తున్నారు. ఇదే రాజకీయం అన్నమాట.